అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితి యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి కెప్టెన్ విజయకాంతిక లేరు అన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అటు అభిమానులు ఇటు సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు ఎంతో మంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన ఇలా కోవిడ్ బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలించడం అందరిని కలచివేసింది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న తుదిశ్వాస విడిచారు ఇక తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 29న అధికారిక లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే కొంతమంది సెలబ్రిటీలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన మిత్రుడిని కడసారి చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ క్రమంలోనే ఆయన ఎమోషనల్ గా మాట్లాడారు సుమారు 154 సినిమాలు నటించిన విజయకాంత్ 2005 లో డిఎండికే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అంతేకాకుండా రెండుసార్లు శాసనసభ సభ్యునిగా పనిచేశారు 2011 నుంచి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అతని రాజకీయ జీవితం ఉన్నత స్థాయికి చేరింది డిఎండికే వ్యవస్థాపకుడు విజయకాంత్ కన్నుమూశారని తెలిసి నా హృదయం ముక్కలైంది కెప్టెన్ మరణం తమిళనాడు ప్రజలకు తీరని లోటు ఆయన్ను డిఎండికే మీటింగ్లో చివరిసారి చూశాను కోలుకున్నందుకు చాలా సంబరపడ్డాను విజయకాంత్ స్నేహానికి ప్రతిరూపం ఒక్కసారి ఆయనతో స్నేహం చేస్తే ఎవరూ మర్చిపోలేరు మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది నేను ఒకసారి హాస్పిటల్లో ఉంటే నన్ను చూడటానికి వేలాది మంది అభిమానులు వచ్చారు వాళ్లను కంట్రోల్ చేయలేక ఆసుపత్రి సిబ్బంది పోలీసులు ఇబ్బందులు పడ్డారు కానీ విజయకాంత్ కేవలం 5 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఆయన చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను చివరి రోజుల్లో విజయకాంత్ను చూడటానికి నాకు వీలు కాలేదు ఆయన లాంటి వాళ్ళు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారంటూ ఎమోషనల్ అయ్యారు రజనీకాంత్